ఇండియాలోనే మొదటిగా కరక్కాయ ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. దేశాలని దాటి మతం అలానే మానవత్వం ఈ రెండు అంశాలని మేళవించి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటల పైన అందరి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలానే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులకి ఆయన దీపావళి శుభాకాంక్షలు చెప్పడం, అక్కడి నుంచి వచ్చినటువంటి కొన్ని పోస్టులను ఆయన రీపోస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అసలు ఆ అంశాలు ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ అంశాలపైన రెస్పాండ్ అయ్యారు? దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ అంటే ఎక్కువ చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో, అది వైరల్ అవుతూ ఉంది. అలానే దీపావళి శుభాకాంక్షలు చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి, పర్టికులర్గా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులకి, మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి మాట ఆయన చెప్పడం, దానికి కొనసాగింపుగా ఉన్నట్టుగా పాకిస్తాన్లో ఉన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా రీపోస్ట్ చేయడం, ఏంటి అసలు ఈ సారాంశం ఏంటి? ఎందుకు దీనిపైన డిస్కషన్ జరుగుతుంది? ఆయన బియాండ్ రిలీజియస్కి సంబంధించిన మనిషి సార్ అది. కాకపోతే హిందూయిజాన్ని కాపాడాలా అని ఆయన మాట్లాడే మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు పాకిస్తాన్ తీసుకున్నా కానీ, బంగ్లాదేశ్ తీసుకున్నా కానీ, అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, ఇక్కడ ఇండియాలో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి అటాకులు, వీటి రెండింటిని పట్టుకొని ఆయన మాట్లాడడంలో ఒక మంచి ఉద్దేశం కన్నా చూడాలి సార్ దాన్ని. ఎందుకంటే ఓన్లీ మన భారతదేశానికి సంబంధించిందే కాకుండా మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు బయట సఫర్ అవుతున్నప్పుడు ఇలాంటి ఒక రాజకీయ ప్రముఖుడు ఒక మాట మాట్లాడితే దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద అందరు దానికి కొంచెం అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలా అటెన్షన్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం మంచి జరిగింది అని అంటే అది శుభ పరిణామంగానే మనం గుర్తించవలసిన అవసరం సార్ అది. ఓకే, కానీ చిలుకూరు టెంపుల్ అర్చకులు కూడా దాన్ని రెస్పాండ్ అయ్యి మొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు అందరు హిందువుల గురించి మాట్లాడారు అంటే ఆయన కూడా కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. అవును సార్. అంటే అసలు ఈ ఇష్యూ ఏంటి? ఎందుకు హిందువుల గురించి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? ఆ వైరల్ అయినటువంటి వీడియో, సింధీ బాలుడు పాడినటువంటి పాట, పాకిస్తాన్లో పాడినటువంటి పాట, అది సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్లో వైరల్ అవ్వడము, దానికి కొనసాగింపుగా ఇవన్నీ జరగడం. సరే, ఇప్పుడు ఆ వీడియో చూసినారనుకోండి సార్, ఆ కుర్రాడు మా పక్కింటి అల్బిలో వచ్చేసి శుక్రవారము భారతదేశానికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతాడు, ఆ కుర్రాడు ఎప్పుడు రాడు అని సంతోషంగా పాడడం, రాడు అని అంటే ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు ఇంకెక్కడికి రాడు అనేసి పాడిన పాటలు, చిన్న కుర్రాడు సార్ అసలు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు గుర్తించింది ఏంటంటే, దేశ విభజన ఎంత నొప్పిని కలిగించింది వీళ్ళల్లో, వాళ్ళు ఎంత అక్కడ సఫర్ అవ్వకపోతే ఒక చిన్న కుర్రాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, ఈ విధంగా అణగదొక్కబడుతున్నటువంటి హిందువుల్ని కాపాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అంటే, దీన్ని ఒక హిందూయిజంగానే చూడాల్సిన అవసరం లేదు సార్. మానవతావాది సింధీస్, సింధీస్ హ్యాస్ నో ల్యాండ్ కదా. అవును అవును. పంజాబ్ సింధ్ హమారా అంటాం కానీ సింధ్ లేదు కదా. అవును అవును అవును. దాన్ని ఒక మానవతా దృక్పథంలో చూసినప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని హర్షించవలసినటువంటి విషయం సార్. అంతెందుకు సార్, ఇప్పుడు సాక్షాత్తు పాకిస్తాన్లో పంజాబ్కు సంబంధించిన చీఫ్ మినిస్టర్ మరియం నవాజ్ గారు, ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, దాన్ని ఆయన రీపోస్ట్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ షేమ్ దట్ హిందూస్ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఇన్ పాకిస్తాన్ ల్యాండ్ అని చెప్పేసి అని. అంటే ఆమె ఒప్పుకుంటున్నారు, అక్కడ చీఫ్ మినిస్టర్ ఆమె ఒప్పుకుంటున్నారు, ఇక్కడ హిందువులు అనదొక్కబడుతున్నారు అనేసి అని. అలాంటి ఒక సిచ్యువేషన్లో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకురావడంలో ఎలాంటి తప్పు లేదు సార్. ప్రత్యేకించి ఆ మరియం నవాజ్ గారిని కూడా మనం అభినందించాలి. ఇంచుమించు 1400 కుటుంబాలని కలిసి, ఆమె హిందూ కుటుంబాలని కలిసి, పాకిస్తాన్లో ఉన్న హిందూ కుటుంబాలని కలిసి దీపావళి దీపాలు వెలిగించి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. బహుశా ఆమెలో ఉన్న మానవతా కోణాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించినారు కాబట్టి ఆయన సొంత ఎక్స్ అకౌంట్లో ఆమె చేసినటువంటి గొప్ప పనిని రీట్వీట్ చేయడం జరిగింది. ఆమె ఇప్పుడు ముస్లిము, ఈయనకి కేవలం మతవాది అయితే ఆమెది ఈయన ఎక్స్ అకౌంట్లో రీట్వీట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? దీన్ని ఒక కులము మతం కన్నా కూడా బియాండ్గా చూసి మానవతా కోణంలో చూడవలసిన అవసరం ఎంతన్నా ఉంది. సో ఆయన చెప్పింది కూడా ఏంటంటే, ఇక్కడ సఫర్ అవుతున్నటువంటి హిందువుల్ని శ్రీరాముడు రక్షించాలి, మా ప్రార్థనలో మీరు ఉంటారు, ధర్మం రక్షించాలి, ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా దీన్ని గుర్తించి వాళ్ళని కాపాడాలి అనేసి ఆయన కోరడం జరిగింది. దీన్ని ఒక మంచి ఇదిగానే చూడాలి సార్.
ఇప్పుడు మీరు బాగా కూలంకుషంగా చూస్తే ఆఫ్ లేట్ పవన్ కళ్యాణ్ గారు నేషనల్ ఫిగర్ అయినారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్గా కూడా అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కొంతమంది దీన్ని ఏమంటారంటే ఏదో మనం పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నాం అని అంటారేమో కానీ, కానీ ఆయన ఆలోచనల్ని గుర్తించాలి సార్. అది పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరైనా సరే ఒక గొప్పగా ఆలోచించినప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. అది ఇది అవసరం కూడా సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మతాలు పేర్లు చెప్పుకొని రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం జనాల్ని మతాలుగా కులాలుగా విడదీసి వాళ్ళు లాభపడాలని చూస్తున్నటువంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు లేదు, అందరినీ సమానంగా చూడాలి, అందరూ భవిష్యత్తు, అందరూ బాగోగులు మనం గుర్తించాలని చెప్పడం ఒక శుభ పరిణామం సార్. వాస్తవానికి చెప్పాలంటే సార్, కొంత అజ్ఞానులు హిందూయిజం 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 అని చెప్పేసి అది ఒక బూచిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జగ్గు వాసుదేవ్ గారు వీడియో ఒకటి చూడడం జరిగింది సార్. హిందూయిజం అనేది ఒక మతం కాదు సార్. అది హిమాలయ పర్వతాలు హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్నటువంటి నాగరికతని హిందూ నాగరికత అని అంటారు సార్. వాళ్ళు చెప్పడం ఏంటంటే, 4,000 నుంచి 6,000 సంవత్సరాల పాటు ఈ హిమాలయాలు హిందూ మహాసముద్రం బయట నుంచి వచ్చి ఇక్కడ నాగరికతని నాశనం చేయకుండా కాపాడింది కాబట్టి ఈ రెండు ఒక పర్వతం ఒక సముద్రం మధ్యలో ఉన్న నాగరికతని హిందూయిజం అంటారు. సో ఇక్కడున్న అందరూ హిందువులే. ఓకే, వాళ్ళు నమ్మకాల ప్రకారంగా సపరేట్గా ఉన్నప్పటికీ ఈ రెండు సరిహద్దుల మధ్యలో ఉన్న వాళ్ళు హిందువులు కానీ గుర్తించారు. సో ప్రపంచానికి నాగరికత నేర్పించినటువంటి నాగరికత హిందూయిజం సార్. ప్రపంచ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరి వాడు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఆయన హిందూ ధర్మం సనాతన ధర్మం వీటి గురించి మాట్లాడుతుంటే మిగతా వర్గాల ప్రజలు ఆయన ఓన్ చేసుకోకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం రాదంటారా? ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఆయన వ్యతిరేకులు అలా మాట్లాడతారు సార్. మనం ఇంతకు ముందర కూడా మాట్లాడుకున్నాం, ఆయన సాక్షాత్ సతీమణి గారే క్రిస్టియన్ సార్. సో అలా ఇప్పుడు ఆయన్ని పాజిటివ్ యాంగిల్లో చూస్తే ఆయనలో మంచితనం కనిపిస్తుంది సార్. కొంతమంది అదే పనిగా ఆయనలో మచ్చలు ఎతకడానికే ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు ఏదో ఒక స్వలాభం ఆశించి ఆయన్ని విమర్శించడమే పని కానీ, లేకపోతే మీరు చెప్పండి సార్, ఏ రకంగా ఆయన ఆయన మీద ఒక కేసు ఉందా? ఆయన డబ్బులు ఏదైనా తినేసి ఉండడా? ఆయన డబ్బులే జనాలు పెట్టినాడా లేదా? ఈరోజు కూడా ఇక్కడే కాకుండా పాకిస్తాన్లో సఫర్ అవుతున్న మానవులు, హిందువులు, బంగ్లాదేశ్లో వాళ్ళ గురించి ఆలోచించి అందరూ వాళ్ళ గురించి ఆలోచింపే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. బంగ్లాదేశ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు రీసెంట్గా జరిగింది సార్, గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బంగ్లాదేశ్లో ఆ మొదట ఆ రియోడ్స్ జరిగినప్పుడు కొంతవరకు నష్టం జరిగింది, భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు తేరుకున్నారు అని అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళ గురించి పర్టికులర్గా మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. బంగ్లాదేశ్లో ఇంకా అటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే అది హిస్టారికల్గా ఎప్పటి నుంచో వస్తున్న విషయం సార్. ఇప్పుడు మీరు చూసినారంటే స్వతంత్రం వచ్చి దేశాలు విడిపోయినప్పుడు పాకిస్తాన్లో 20% హిందూస్ ఉన్నారంట సార్. ఇప్పుడు 0.5%కి వచ్చినారు. అదేవిధంగా బంగ్లాదేశ్లో అంటే ఏ అరాచకం జరగకపోతే అంత పాపులేషన్ ఉన్న వాళ్ళు ఇంత 0.5%కి తగ్గినారు అని అంటే, అది కూడా హిందువులు తగ్గినారంటే అసలు అది ఎంత అమానీయకమైనటువంటి చర్య మీరు చెప్పండి సార్. మీరు హిందువులు అంటే మనుషులు కదా, మనుషులు అంటే హిందువులు అంటే అది ఎందుకో ప్రపంచం అలా తయారైపోయింది సార్. దీన్ని మర్చిపోయి అందరూ సోదరభావంతో ఉండాలా అనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఈ కులాలు మతాలు పక్కన పెట్టి దాన్ని ఆహ్వానించదగినటువంటి ఒక గొప్ప చర్యగానే చూడాలి తప్ప. ఇప్పుడు అంతెందుకు సార్ ఆ మరియం నవాజ్ గారు, ఆమె చూడండి ఎంత సహృదయంతో బయటకు వచ్చి పాకిస్తాన్లో ఉంటూ ఒక ముస్లిం స్టేట్ అని ఇస్లాం స్టేట్ అని చెప్పి అనౌన్స్ చేసుకున్న పాకిస్తాన్లో ఉంటూ ఆమె హిందువుల పక్షాన చెక్లు ఇచ్చేంత ధైర్యం చేశారంటే యాక్చువల్గా అక్కడ లౌకికవాదం, అవును సార్, సెక్యులర్ సిస్టమ్ అక్కడ ఇంకా ఎక్కువగా ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా వస్తుంది కదా. కేవలం మరియం నవాజ్ గొప్పతనంగానే చూడాలా పాకిస్తాన్? ఖచ్చితంగా ఆమె పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ గారు లాగా చూడొచ్చు సార్ ఆమెను కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఛాందస్సంగా ఆలోచించుకుంటా, దీపావళి రోజు 1,400 కుటుంబాలకి 15,000 రూపాయలు ఇచ్చి ఆమె స్వహస్తాలతో దీపావళి దీపాలు వెలిగించి దీపావళి సెలబ్రేట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకునిందంటే ఆమె గొప్ప మనసు సార్. ఆమెను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆలోచన విధానం ఉన్న ఒక రాజకీయ నాయకురాలుగానే చూడాలి. ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో ముస్లింస్ ఎక్కువ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఓటు బ్యాంకుకు కూడా జంకకుండా, పంజాబ్ పాకిస్తాన్లో ఓటు బ్యాంకుకు కూడా జంకకుండా, అదే మనోళ్ళైతే ఎట్టాలో చూస్తారు మీకు తెలుసు, ఒక మాట అనాలంటే భయపడతారు. తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను చూడడం నిజమైన నాయకుడి లక్షణం సార్. అంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఆ రకంగా ఆలోచించాలి. ఏదో ఓట్లు వేసుకోవడం కోసం తప్పు జరిగినా కానీ లేదని చెప్పి తప్పించుకోపోవడం అన్నది ఒక మానవుడిగా కూడా కరెక్ట్గా కాదు, ఒక నాయకుడిగా అసలు కరెక్ట్గా కాదు. సో ఖచ్చితంగా మరియం నవాజ్ గారు చేసినటువంటి గెస్చర్ని పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేయడం
నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మరియం నవాజ్ గారికి ఫోన్ చేసో అప్రిషియేట్ చేస్తే ఒక ప్రపంచం మొత్తం ఒక సోదర భావాన్ని ప్రోత్సహించిన విధంగా ఉంటుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఫేస్ నుంచి ఎవరన్నా కానీ రీచ్ అయ్యి ఆమెని ఆమెకి గాన ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తే ఇది ఒక శుభ పరిణామానికి దారి తీసే విధంగా ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇలా ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మాట్లాడడం ఏంటి, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయి ఇందులో సార్? ఆయనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏంటి సార్? ఎన్నోసార్లు చెప్పినాడు సార్ ఆయన, నేను మినిస్టర్గా ఉన్నా లేకపోయినా ప్రజలకి సేవ చేయడమే నా ముఖ్య ధర్మం అని ఎన్నోసార్లు చెప్పినాడు. 10 సంవత్సరాలు ఏ పోస్టులో ఉన్నాడు సార్ ఆయన? ఆయన సొంత అకౌంట్ వాళ్ళ బిడ్ల మీద చేసిన ఎఫ్డి బ్రేక్ చేసి 30-35 కోట్లు కౌలు రైతులు చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాడు సార్. ఇలాంటి వాళ్ళు ఎంతమంది సార్ రాజకీయంలోకి వచ్చి కోట్లు సంపాదించి ప్రజల కోసం వాళ్ళు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేదానికి రెడీగా లేరు. అలాంటి సిచ్యువేషన్లో ఈయనని ఎవరన్నా అలా చూస్తే అది వాళ్ళు అవివేకంగానే చూడాలి సార్. రైట్. అలా మనం చూసేదానికి అవకాశం లేదు సార్. ఇలాంటి నాయకులను ప్రోత్సహించి వాళ్ళని ముందు అడుగేసే విధంగా మనం సపోర్ట్ చేయకపోతే మనం భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది అనే దానికి సందేహమే లేదు సార్. అటుపక్క మరియం నవాజ్ గారిని, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలా. అవకాశం ఉండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఇంకా మంచి జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. రైట్ రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతావాదిగా, హిందూ ధర్మం అనేటువంటి మాట కంటే కూడా మానవతావాదిగా ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించేటువంటి క్రమంలో వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. అలానే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇక్కడ ధార్మికులుగానే మనం చూడాల్సి ఉంటుంది. పాకిస్తాన్లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరియం నవాజ్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆమె చేసినటువంటి చర్య ఖచ్చితంగా మానవత్వానికి మచ్చుతనగ్గా మనం చూడాలని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.